సరే, విశాఖపట్నంలో రుషికొండ మొత్తం చుట్టూన చెక్కేసి భారీ బంగ్లాలు కట్టారు. 500 కోట్లు వెచ్చించి కూడా కట్టారు. దాన్ని మీ ప్రభుత్వంలో ఎటువంటి యూస్ చేస్తారు, అంటే దాన్ని ఎట్లాగా ప్రజలకు ఉపయోగపడేలాగా యూస్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల కోసం యూస్ చేస్తారా, అంటే ఎటువంటి 5-స్టార్ హోటల్స్కి ఏమైనా దాన్ని వాడతారా అనేది కూడా ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు. ఇప్పటికొచ్చి రుషికొండ పక్కన ఏదైతే బీచ్లోకి వెళ్ళడానికి ఆ దారి కూడా, రోడ్డు కూడా క్లోజ్ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉంది, టీడీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉంది. దానిపై ఎటువంటి క్లారిటీ లేదు సార్, ఇప్పటికీ క్లారిటీ లేదు. దానికి క్లారిటీ ఎప్పుడు వస్తుంది సార్? అసలు రోడ్డు అన్నది ఓ ఎందుకు ఓపెన్ చేయలేదంటే, ప్రభుత్వం ఓ ఫామ్ అయ్యి 4 రోజులు అయింది, 40 రోజులు అయింది. దాంట్లో ఆ బిల్డింగ్ ఖరీదు మీరే చెప్పారు 500 కోట్లు అని, కానీ దాని పాత రిసార్ట్ 200 కోట్లు విలువ చేసేటువంటి రిసార్ట్ తీస్తారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ మీద లెక్కేస్తే 30,000 పడిందంట ఒక ఎస్ఎఫ్టీకి. ఇప్పుడు అది ఎంత కాస్ట్లీ స్ట్రక్చర్ అంటే అసలు ఎవరు కని విని ఎరగలేరు, ఎరగరు. పార్లమెంట్ బిల్డింగ్, విస్టార్ బిల్డింగ్ కట్టింది సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీలో కట్టినటువంటి పార్లమెంట్ కొత్త బిల్డింగ్ 800 కోట్లు ఖరీదైంది. అదే తెలంగాణ సెక్రటరియట్ అసెంబ్లీ కట్టిన దానికి 350 కోట్లు అయింది, 380 కోట్లు. ఈ బిల్డింగ్లు కట్టడానికి 500 కోట్లు ప్లస్ పాత రిసార్ట్ వచ్చి అదొక 200 కోట్లు మొత్తం కొండంతా దోల్చేశారు. సో ఇది ఒక విధ్వంసం చేశారు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కట్టారు కదా, దేనికి దేనికి ఈ బిల్డింగ్స్ వాడాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ బిల్డింగ్లు నాకు తెలిసి స్టేట్ గెస్ట్ హౌస్ల కింద పెడితే దాని మెయింటెనెన్స్ అంత సులువు కాదు. అంత ఎందుకంటే ఆయన ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఆయన ఉండడం కోసం కట్టుకున్నాడు ఒక ప్యాలెస్. అది దానికి ఏదో పరిపాలనా రాజధాని అని పేరు పెట్టుకున్నారు, కానీ యాక్చువల్గా అది ఒక హోటల్ కన్నా 5-స్టార్ కాదు, 10-స్టార్ హోటల్ అనుకోవచ్చు. దాన్ని 7-స్టార్ కన్నా ఎక్కువ ఉండేటువంటి హోటల్ అది. దాన్ని ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ కింద పెట్టి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ వస్తారు, గవర్నర్ వస్తారు ఉంచమంటే దాని కాస్ట్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుందండి? ఒక గెస్ట్ హౌస్ మెయింటైన్ చేయలేకనే అది మనం ఫర్దర్ గెస్ట్ హౌస్లకు వెళ్ళట్లే. ఎందుకని మనం గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టాలి, మూడు షిఫ్ట్లకు పెట్టాలి. ఒక్కొక్కరికి ఎలా కాదన్నా 5th ఇప్పుడు పే కే స్కేల్ ప్రకారమే చూసుకుంటే ఎంత డబ్బులు అవుతాయి. కనుక అది ప్రభుత్వం మెయింటైన్ చేయడం అంత సులువైన పని కాదు. కనుక రేపు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఏం చేయాలని ఒక ఆలోచన చేయాలి. నాకు పర్సనల్గా మీరు అడిగారనుకో ఆ బిల్డింగ్ ఏం చేస్తాను, నాకున్నటువంటి అవగాహనతో ఆ బిల్డింగ్ అది 7-7 స్టార్ హోటల్ వస్తుంది, 7 నక్షత్రాల హోటల్కి పనికి వస్తుంది. కనీసంగా ఆ రూము నాకు మా దగ్గరకు వచ్చి ఒక హోటల్ రన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన లోనికి వెళ్ళి చూసి వచ్చి చెప్పింది ఏంటంటే, ఒక్కొక్క గది అందులో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ని డేకి 1,00,000 రూపాయలకి ఇవ్వచ్చట రండి. 1 డేకి 1,00,000 రూపాయలు ఒక రూమ్ ఇవ్వచ్చట. అంత కాస్ట్లీ రూమ్, ఒక రూమ్ 1,00,000 రూపాయలు సార్? 1,00,000 రూపాయలు. దానికి ఆ టారిఫ్ పెడితేనే వర్కౌట్ అవుద్దండి.